పద్ధతులు మన దేశం ఉంది. ఈ లింగ వివక్ష పోవాలి. మహిళల యొక్క పాత్రను అన్ని రంగాలలో పెంపొందించాలి. ఆ విధంగా మహిళలకు 35% చట్టసభలో రిజర్వేషన్ కూడా బీఆర్ఎస్ ప్రతిపాదిస్తూ ఉంది. ఆ విధంగా ముందుకు పోవాలని మనవి చేస్తూ ఉన్నా. ఇదే పద్ధతులలో ఇంకా అనేక రకాలుగా ఈ దేశాన్ని మతపరిచి మతపిచ్చి లేపుతూ ఉన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నమ్ముతా అంటున్న మోడీ గారు, నేను మొన్ననే చెప్పిన, కొత్తగూడెంలో చెప్పిన, ఇంకో సభలో చెప్పిన, పర్వాలేదు నీ చేతులు అధికారం ఉన్నది అమ్మేయి, విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితులు పోనీయం, మళ్ళీ తీసుకొని పబ్లిక్ సెక్టర్లో పెడతాం, ఇది మా వాగ్దానం అని కూడా చెప్తా ఉన్నాం. ఇప్పుడే మాన్గారు చెప్పినారు, రైళ్లు పోయినాయి, విమానాలు పోయినాయి, సడకులు పోయినాయి, చివరికి వ్యవసాయాన్ని కూడా ప్రైవేట్ చేస్తారట. వ్యవసాయాన్ని కూడా ప్రైవేటైజ్ చేసి మన భూములు దానిలో పెట్టి కార్పొరేట్ గద్దలకిచ్చి దానిలో మనమే జీతాలు ఉండే పరిస్థితికి తీసుకొచ్చే కుట్ర కూడా జరుగుతూ ఉంది. నేను మీ అందరినీ ప్రార్థించదు.